ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯ ನಮಃ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಯಾವತ್ ಭಾರತದೇಶಂ ಚಾಲಾ ಆನಂದಂಗಾ గడుపుకునేటటువంటి పండుగ దీపావళి. నిజంగా అమావాస్య నాడు దీపాలు వెలిగే పండుగ. ఈ పండుగ అమావాస్య నాడే చేసుకుంటున్నా, ఇది 5 రోజులు సాగేటటువంటి పండుగ. మధ్యలో ఒక్కరోజు మాత్రం ఖాళీగా ఉండి మొత్తం 6 రోజులు అవుతుంది. ఉత్తర దేశీయులు దీన్ని 5 రోజుల పాటు చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. దాంట్లో ఎక్కడ మొదలవుతుంది అంటే, ఇది ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి. ఉత్తర దేశీయులకు అప్పటికే కార్తీక మాసం మొదలవుతుంది కనుక వాళ్ళు దాన్ని కార్తీక కృష్ణ త్రయోదశి అంటారు. అంటే దీపావళి కన్నా 2 రోజులు ముందు, దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి, దానికన్నా ముందు రోజు ఉండేటటువంటిది త్రయోదశి. దీన్నే ధనత్రయోదశి అన్న పేరుతో పిలుస్తారు. ఈ రోజుల్లో దాన్ని కొంచెంగా మార్చి ధన్తేరస్ అని, ఆనాడు బంగారం కొనుక్కోవాలని, కొనుక్కుంటే చాలా శుభంగా ఉంటుందని, సంవత్సరం అంతా కొనుక్కుంటారని, ఇలాంటి మాటలు మనకి తరచుగా వినపడుతూ ఉంటాయి. అసలు ఈ ధనత్రయోదశి ఏమిటి అంటే, ఇది కార్తీక కృష్ణ అంటే ఉత్తర దేశీయుల ప్రకారం, మన ప్రకారం అయితే ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి నాడు పాలసముద్రాన్ని మథనం చేస్తూ ఉన్నప్పుడు అందులో నుండి ధన్వంతరి ఆవిర్భవించాడు అని మనకి కొన్ని పురాణాలు తెలియచెప్తూ ఉన్నాయి. దానిని అనుసరించి అది ధన్వంతరి యొక్క ఆవిర్భావ దినంగా, ధన్వంతరి పుట్టినటువంటి రోజుగా, ధన్వంతరి అంటేనే ఆయుర్వేదం కనుక ఆయుర్వేదానికి ప్రధానమైనటువంటి రోజుగా, ఆయుర్వేదం ఆవిర్భవించినటువంటి రోజుగా దాన్ని గురించి చెప్పుకోవడం అనుకుంటూ ఉంటుంది. అయితే ఆ రోజు ఆయన ఆవిర్భవించిన ఆ మరునాడు దానిని వేడుకగా చేసుకుంటూ ధనత్రయోదశి అనే పేరుతో పిలుచుకుంటున్నాం. మరి ధన్వంతరి త్రయోదశి లేక ఆయుర్వేద త్రయోదశి, వైద్య త్రయోదశి అనకుండా ధనత్రయోదశి అని ఎందుకంటున్నారు? ధన్వంతరిలో మొదటి మాట అనా, దానికన్నా కూడా మనకి ధనము అనేటటువంటిది ఈ రోజుల్లో మనం చెప్పుకుంటూ ఉన్నట్టుగా బంగారము, కాగితం ముక్కలు, నాణ్యాలు ఇవి మాత్రమే కాదండి. మన సంప్రదాయంలో మనకి ధనం అంటే ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం ఇంద్రోధనం వసుహు అని చెప్పి, ధనం అంటే ఏదైతే మన జీవన విధానానికి ఆరోగ్యకరంగా ఆనందదాయకంగా జీవించటానికి సహకరిస్తాయో అటువంటి పదార్థాలన్నింటినీ కూడా మనం ధనంగా భావిస్తూ ఉంటాం. అటువంటి వాటిని అనుభవించడానికి ఏం కావాలి? ప్రధానంగా కావాల్సినటువంటిది ఆరోగ్యం. కనుక అన్నింటికన్నా ప్రధానమైనటువంటి ధనం ఏమిటంటే ఆరోగ్య ధనము. అటువంటి ఆరోగ్య ధనాన్ని మనకి ప్రసాదించేటటువంటి ధన్వంతరి ఆవిర్భవించినటువంటి రోజుని ధనత్రయోదశిగా జరుపుకునేటటువంటి సంప్రదాయం ఉంది. ఇది ఆరోగ్యానికి సంబంధించింది అని ఎందుకు చెప్తామంటే, ఈ ధనత్రయోదశి నాటి సాయంత్రం సరిగ్గా దీపాలు పెట్టేటటువంటి వేళ అంటే సంధ్యా సమయంలో యమదీపాలు అనేటటువంటి పేరుతో సింహద్వారానికి అటు ఇటుగాను, ఇంకా వీలైతే దక్షిణాభిముఖంగా ఉండేటట్టుగాను పెడతారు. వాటి పేరేమిటి? యమద్వీపాలు. దక్షిణముఖం చూసేటట్టుగా పెడతారు అంటే ఏమిటిది? దక్షిణ దిక్కున ఉండేటటువంటి యముడు కనుక యమ సంబంధమైనటువంటి దీపాలు అంటే యముడికి ప్రీతి కలిగించి ఆయన్ని సంతుష్టుని చేసేటటువంటి దీపాలు. ఇవి అటు ఇటు పెట్టి వాటి దగ్గర ఏదో గవ పెట్టి దానికి ఏదో బెల్లం ముక్క నివేదన చేసి ఇవన్నీ చేసే పద్ధతి ఉంది. ఎందుకు ఇట్లా చేయాలి అంటే, అకాల మృత్యువుని పోగొట్టడానికి ఈ యమద్వీపాలు సహకరిస్తాయి అని. అంతేకాకుండా యముడు ఉండేటటువంటిది దక్షిణ దిక్కు గనక, అక్కడ ఉండేటటువంటి పితృదేవతలకి ఆహ్వానం పలుకుతూ కూడా, మా ఇంట్లో ఇక్కడ ఉంది మా ఇల్లు, నా పూర్వ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా ఇంటికి దారి చూపిస్తున్నాను రండి అని చెప్పడానికి కూడా ఈ దీపాలు సహకరిస్తాయంటారు. ఈనాడు ధన త్రయోదశి అన్నది చేసుకోవడం వల్ల ఏమిటి ఉపయోగం అనేదానికి ఒక చిన్న ఇతివృత్తం ఉంది. ఒకప్పుడు
చాలా రోజులు సంతానం లేకుండా బాధపడుతూ ఉన్నటువంటి ఒక రాజుగారు హేమరాజు అనేటటువంటి ఆయనకి లేక కుమారుడు పుట్టాడు. రాజుగారికి కొడుకు పుట్టాడంటే వెంటనే జాతకాలు వేస్తారు జ్యోతిష్కులు. అందరూ ఏకగ్రీవంగా చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఈ బాలుడు వివాహం చేసుకున్న మరుక్షణం ప్రాణాలు కోల్పోతాడు అని. అందుకని పెళ్లి చేసుకోకుండా కొడుకు ఉండాలి అంటే అసలు ఆడపిల్లలు కనపడకుండా ఉంటే మంచిది కదా. అందుకని యమునా తీరంలో ఒక గుహలో ఎవరూ కనపడకుండా ఉండేట్టుగా పెంచాడు. అయితే విధి ఎంత బలీయమైందంటే, ఒకసారి హంసరాజు గారి కుమార్తె అక్కడ వనవిహారానికి వచ్చినప్పుడు ఈ హేమరాజు గారి కొడుకు చూస్తాడు, ఇష్టపడతాడు, గాంధర్వ విధిని వివాహం చేసుకుంటారు. చేసుకున్న మరుక్షణం అతడు చనిపోతాడు. అక్కడికి వెళ్ళినటువంటి యమదూతలు ఆ పరిస్థితి చూసి మనసు కలగిపోయి బాధపడతారు. ఒకసారి ఎప్పుడో యముడు అడిగాట, మీకెప్పుడన్నా మీ విధి నిర్వహణ చేస్తూ ఉన్నప్పుడు మనసుకు కష్టం కలిగిందా అని. చేసేది సంతోషించే పని కాదు కదా అడిగితే, మాకు ఎక్కువగా కలగలేదు కానీ ఒకే ఒక్కసారి ఇలా వివాహమైన మరుక్షణాన అతడు పెళ్లి కుమారుడు చనిపోతే నూతన వధువు ఏడిచినటువంటి ఏడుపు విన్నప్పుడు మాకు చాలా బాధ కలిగింది అన్నాడు. దీనికి ఏమన్నా పరిష్కార మార్గం ఉందా అని. అంటే ఈ హంసరాజు కుమార్తె, హేమరాజు కుమారుడు వీళ్ళ విషయం అన్నమాట. అంటే అప్పుడు యముడు, ఎవరైతే ధనత్రయోదశి నాడు సంధ్యా సమయంలో దీపాలు పెట్టి ధన్వంతరిని పూజిస్తారో, అలాగే యముణ్ణి చిత్రగుప్తుణ్ణి పూజిస్తారో, అటువంటి వారికి ఎటువంటి అపమృత్యు బాధ ఉండదు అని చెప్పాడట. అప్పటి నుంచి ధనత్రయోదశిని చేసుకోవడం, ఇది కొంచెం సంప్రదాయబద్ధంగా చేసుకోవడం, దీపాలు పెట్టడం, ఇది అలవాటైంది. అంటే ఆనాడు యముణ్ణి చిత్రగుప్తుణ్ణి ప్రార్థించుకుని యముడి బాధ మాకు లేకుండా ఉండేటట్టు చూడమని ధన్వంతరిని ప్రార్థించుకుంటారన్నమాట. అయితే లోకంలో ఎందుకో గాని ధన శబ్దానికి డబ్బు బంగారం అనే అర్థం వచ్చి ధనాన్ని ఆ రోజు తప్పనిసరిగా బంగారం కొనాలి అనే అభిప్రాయం వచ్చింది. దీనికి ఒక రకంగా సామాజికమైనటువంటి కారణం ఉంది అని చెప్పుకోవాలి. కారణం ఏమిటంటే, ఉత్తర దేశంలో దీపావళి నుండి కొత్త సంవత్సరం ప్రారంభించుకునే అలవాటు ఉంది. అంటే దీపావళి వెళ్ళిన తర్వాత కార్తీక శుద్ధ పాడ్యమి నుండి కొత్త సంవత్సరం లెక్క పెట్టుకుంటారు వాళ్ళు. అందుకే ఇప్పటికి కూడా వ్యాపారస్తులు ఈ ధనత్రయోదశి నాటికి లెక్కలు పూర్తి చేసుకుని సంవత్సరానికి సరిపడినవి అప్పులు తీర్చాల్సిన ఉంటే తీర్చుకుని, తెచ్చుకోవాల్సినవి ఉంటే తెచ్చుకుని, కొత్త పుస్తకాలని సిద్ధం పెట్టుకుని పాత పుస్తకాలు పూర్తి చేసుకుని దీపావళి నాడు లక్ష్మీ పూజ చేసి కొత్తగా వాళ్ళ లెక్కల పుస్తకాలు ప్రారంభించుకుంటారు. ఈ రకంగా ఉండడం వల్ల పాతవన్నీ సర్దుబాటు చేసుకుంటూ మిగిలినటువంటి దాంతో బంగారం కొనుక్కునే అలవాటు వచ్చి ఉండవచ్చు. అంతేకాకుండా లక్ష్మీ పూజ దీపావళి నాడు చేసుకుంటారు కనుక అప్పుడు కాస్త కొత్త బంగారం కొనుక్కుంటే మంచిది అనే అభిప్రాయం ఉండవచ్చు. ఇది సామాజికంగా వ్యాపారం జీవనోపాధిగా కలిగినటువంటి వారి వల్ల వచ్చిన అభిప్రాయమే తప్ప తప్పనిసరిగా ఆనాడు బంగారం కొనుక్కోవాలనేటటువంటి అభిప్రాయమేం లేదు, అవసరమేమీ లేదు. అసలైనటువంటి బంగారం ఆరోగ్యం గనక, ఆరోగ్యం వల్ల వచ్చే ఆయుర్దాయం గనక, వీటిని ప్రసాదించేటటువంటి ధన్వంతరిని, యముణ్ణి దూరంగా ఉంచేటటువంటి ఆరోగ్యకారకుడైన ఆయుర్వేదానికి మూలమైనటువంటి ధన్వంతరిని ప్రార్థించుకునేటటువంటి దినం ఈనాడు. దీని పరిశిష్టం అంటే మిగిలిపోయినటువంటి భాగమే మళ్ళీ మనకి నరక చతుర్దశి నాడు కనపడుతుంది. అందువల్ల ఇది తప్పనిసరిగా యముణ్ణి ధన్వంతరిని పూజించే రోజుగా మనం భావించుకోవాలి. ఈ రకంగా సంధ్యా సమయంలో దీపం పెట్టుకుని ఆరోగ్యాన్ని పెంపొందించుకుని అకాల మృత్యువు నుండి తప్పించుకుందుముగాక. స్వస్తి.